ಕಾಫಿ ತಾಗ್ತಾರಾ? ಒದ್ದಲೆ. పాతికేళ్ళ చదువు, 70,000 జీతం, 10,000 కళ, 100 పేజీల పుస్తకం. ఇదేనండి మా ఊరు. ఊర్లో ఊసులాడుకునే కబుర్లు ఎన్నున్నా సరే సింతశెట్టి దగ్గర చిత్రాలే ఊరు మొత్తం మారుమోగితే. మీరు కూడా శుద్ధ్రు పదండి సింతశెట్టి దగ్గర చిత్రాన్ని. రే వాళ్ళు వచ్చేలా లేదులే గాని పోదాం పదరా, పనికి అలవుతుంది. రే ఒక్కో సాము ఆకాశంలో సందమావ రావాలంటేనే అలయిత్రా. మరి సందమావ కంటే చక్కకుండే వసంత రావాలంటే చూడాలరా. ఇల్లు గాలింత్రా అయ్యర్రాజ్ అంటే నాదేం పోయిందా నరసరాజ్ అన్నట్టు ఈ సెట్టుకో చరిత్ర ఉందిరా. మంచంలో ఎరిగే ముసలాడు కాడి నుండి సెంబెట్టు సెరిగట్టుకెళ్ళే బుడ్డోడు దాకా ఇడ ప్రతివేడుకో చిత్రం ఉందిరా. రే మనం ఎంత మంచి ఊరు మొత్తం తెలుసులేరా. తాడి చెట్టు కింద కూర్చొని పాలు లాగినా కళ్ళే అంటారా. రే నువ్వు గొడవ చేయకుండా గమనుండే. సరే తొందరగా కట్టుకో. ఇప్పుడు చెట్టు ఎందుకు ఎక్కించావురా? రాజుగడి వసంత కోసం సోతున్నాడు రా. మరి వసంత రాజుగడి కోసం సోతుందో లేదో తెలియాలి గారా. వసంత నీకోసం సోతుందిరా. అది నాకు తెలుసులేరా. అంతక అమాటే గాని అమ్మాయిలు ముందు వెనక కంటే పైన చూస్తుంటే ఇంకా బాగున్నారా. దంతే దంతలు ఓడతాయి బుద్ధి. సెట్ ఎందుకు ఎక్కారు? అది పాముచ్చింది కాటేతదేమో అని. మీరెందుకు ఆగారు? పట్టి ఊడింది. పట్టిందా మరి? నీకు కూడా ఏమైనా ఊడిందా? పెట్టమంటావా? సప్పు నాడా ఊడింది, ఎడతావా? అప్పు రావే పోదాం. వసంత కాలం, వసంతకాలం చూడరా ఎంత అందంగా ఉందో.
హలో ఇక్కడ ఇక్కడ నీతో మాట్లాడాలి. వై నాట్, ముందు కాఫీ తాగండి. నీతో కాఫీ తాగుతూ కబుర్లు చెప్పడానికి రాలేదు. ఐ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఐ హ్యావ్ అన్ ఆన్సర్, బట్ ద ప్రాబ్లమ్ ఈస్ డూ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ టు అండర్స్టాండ్ దాట్. స్టాప్ నాన్సెన్స్. ముందు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎవరి క్యాపబిలిటీ ఏందో అర్థమవుతుంది. నేను ఎప్పుడో వచ్చి కూర్చున్నాను, కానీ మీరే నన్ను చూడలేదు. చూడు, వస్తాతో రాదో తెలియని అవకాశం నమ్మి వచ్చిన వారాన్ని వద్దనుకోకు. 70,000 ఉద్యోగం, చక్కగా ఉద్యోగం చేస్తూ ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయి. డ్యామ్ ద రొటీన్ ఫక్కింగ్ థింకింగ్. ఉద్యోగాన్ని బట్టి ఆనందం, జీతాన్ని బట్టి ప్రశాంతత, ఇంకా ఇలాంటి మెజర్మెంట్స్ చుట్టూనే తిరుగుతావా? దాహం వేసిన ప్రతిసారి నీళ్ళు దొరికినంత తేలిక, అవసరం వచ్చిన ప్రతిసారి అవకాశం రాదు. యువర్ వర్క్ షుడ్ బి డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాషన్, నాట్ ఆన్ పేమెంట్. అన్న అన్నం పెట్టేదా? వద్దు. గుర్రం గంగరాజ్ గారు ఒక్కగానొక్క అబ్బాయి. నిన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నారు? ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తున్నాను. రేపే నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నాకు ఇష్టం లేదు. మలగరం ఇష్టమే? ఆ గాలడు అదే ఆ గోళకు సున్నం కొట్టుకునేవాడు ఇష్టమా? ఆ గోళకు సున్నమే కొడతాడు. ఆ సున్నం ఎంత తెల్లగా ఉంటుందో ఆడు మనసు కూడా అంత మంచిగా ఉంటది. చూడు, వాడు ఒక్కరోజు తిరగాలంటే 2 రోజులు పనిచేయాలి. కనీసం ఆడికి ఎరగ తెచ్చిపెట్టే అమ్మాయి కూడా ఎవరలేరు. సెంటు పొలం లేదు, గజ స్థలం లేదు. నాకేం ఇద్దెలోనే బతకాలి, మోటార్ సైకిల్ మీద తిరగాలనేం లేదు. 2 పూట్ల పువ్వెట్టి సంతోషంగా చూసుకుంటే చాలు, అదాడు చేస్తాడు. చెప్తే సెక్కే కదా, ఆ గుర్రం గంగరాజ్ గారి అబ్బాయితోనే నీ పెళ్ళి. రేపు వచ్చి చూసుకుంటారు. నువ్వు ఇష్టం లేకపోతే నేను చూసి ఎందుకు నవ్వుద్ది? నువ్వు వెంట పడ్డా ఎందుకు ఉరికినిద్ది? అది కూడా కరెక్టేరా, కానీ వసంత నోటితో ఒకసారి వయ్యారంగా చెప్తే వినాలని ఉందిరా. అందుకే ఒక లెటర్ రాద్దాంరా. మన సున్నాలు వేసుకునే మొక్కలకి లెటర్లు అవసరమారా? రే మరి ఏందిరా లెటర్ అంటే? పెన్ను, ప్యాడు, పేపరు, ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, ఇట్లా చాలా కావాలరా. నేను తెచ్చానురా. వసంత, వసంత, ఆ
మొత్తం చెప్పినట్టే రాసావుగా. మన 6వ తరగతి చదువులకి మాత్రం రాయడం అంటే ఎండాకాలంలో వరదలు వచ్చినట్టేరా. రాయడం అందరు రాస్తారా, కానీ మన కళాకారులు కొండల మీదే పెద్ద పెద్ద బొమ్మలకి ఇస్తాం కదా, అలాగే చిన్న కాగితంలో చూడముచ్చటగా వసంత బొమ్మకి ఇస్తాంరా. బొమ్మ ఎట్టా ఉండాలంటే కుందన బొమ్మ కూడా కుళ్ళుకునేలా ఉండాలి. అబ్బో అబ్బో కాదురా, కళ్ళ కోరింటాకు పైకి వస్తే పట్టీలు, సీత నిండా గాజులు, శవ నిండా తిత్తులు, మంచి లంగవని వేసుకునేలా వసంత బొమ్మ గీసిద్దాంరా. I am Gurunatham, advocate. Genie, magician. Well, coming to the point. నిన్న రాత్రి నేను మా అబ్బాయి నీ మ్యాజిక్ షో చూశాను. ఇంప్రెసివ్. మా అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు. వాడు రాత్రి నీ షో చూశాక నన్ను క్వశ్చన్ అడిగాడు. నువ్వు విలాచిడికి వేయగానే అక్కడ లేని వస్తువు వస్తుంది, ఉన్న వస్తువు పోతుంది. అది చూసి వాడు, నానా ఇలా చిట్కేసి మ్యాజిక్ చేయగానే మనకు కావాల్సినవి వస్తున్నాయి, అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఎంత కష్టపడటం, ఫార్మర్స్ పండించిన అవసరం లేదు, వర్కర్స్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా అని అడిగాడు. అప్పుడు నేను వాడికి ఏం చెప్పాలని చూసిన వాడు వినలేదు. వాడి మైండ్లో ఓన్లీ నీ మ్యాజిక్కే ఉంది. అది చూసి భయం వేసింది. ఇంకా ఇలా ఎంతమంది పిల్లలు మ్యాజిక్ ఉంటే చాలు, వర్క్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారేమో అని. అందుకే నిన్న ఆ మ్యాజిక్ ఆపని చెప్దామని వచ్చాను. చేస్తున్నారా? సి, నేను ఇలా చిట్కేస్తే అక్కడ లేని వస్తే రావట్లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నది నేను చిట్కేసిన తర్వాత మీకు కనిపిస్తుంది. మ్యాజిక్ కొత్త వస్తువుని తీసుకురాదు, జస్ట్ పాత ఆలోచనలు పోగొట్టింది. మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చింది. కనిపించే మాత్రమే చూసే ఈ కళ్ళకి కనపడిని కూడా చూడాలనే ఆశను కల్పిస్తుంది. సింప్లీ ఐ కెన్ సే దట్ మీ బ్రెయిన్ ఒక ట్రీ అయితే మ్యాజిక్ వాటర్ లాంటి. ఈ విషయాలన్నీ మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పాల్సింది మీరే. నేను మా అబ్బాయికి ఏం చెప్పాలో నీ దగ్గర నేర్చుకోవడానికి రాలేదు. అయితే నేను ఎవరి కోసం మ్యాజిక్ కాపు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ఓడిపోయిన ది గ్రేట్ అడ్వకేట్ గురునాథంతో. ది గ్రేట్ అడ్వకేట్ గురునాథం ముందు ఎవరున్నారు తెలుసా? మాస్టర్ ఆఫ్ మ్యాజిక్ జీనీ. మా అన్న నాకు వేరే అబ్బాయితో పెళ్లి చేస్తా అంటున్నాడు. అయితే అయితే ఏంట్రా తిక్కలేదవా? నీకోసమే వచ్చా, అర్థం అవ్వలేదా? అందుకే గాన్ని సర్దుకొని వచ్చేసా, పద ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నీకు అన్న కాకుండా అమ్మ అయ్యా అన్న ఉండుంటే నువ్వు చెప్పినట్టే తీసుకెళ్లి చేసుకునేవాడినేమో. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినా వాళ్ళకన్నా ఒకరికొకరు తోడుంటారు, కానీ మీ అన్న ఒక్కడే. నీకు మాయ చేయడం తెలిసినంతగా లా గురించి తెలియదు అనుకుంటా. లాలో మ్యాజిక్స్ ఉండవు, ఓన్లీ లాజిక్సే. విదౌట్ ఎ లాజిక్ మ్యాజిక్ ఇస్ నాట్ ఎ మ్యాజిక్. మీరు ఎన్ని చెప్పినా నన్ను భయపెట్టలేరు.
ఏం డిసైడ్ చేసావురా? చిన్న చిన్న చాలా తేలిగ్గానే వస్తాయి నాన్న, కానీ పెద్దవి సాధించాలంటేనే చాలా పరువులు మోయగలగాలి. మన ఊర్లో ఎంతమంది ఆడపిల్లలు అమ్మ అయ్య పొలాలున్నా కూడా పదవగానే పొలానికి పోతున్నారు. కానీ మీ అన్న మీకేమీ లేకపోయినా సరే నేను డిగ్రీ వరకు చదివించాడు. చిన్నదైనా పెద్దదైనా అమ్మా నాన్న మించిన జీవితం ఇంకోటి లేదు. ఇద్దరికి నల్ల కొడుతున్నంత మాత్రాన మన ఇద్దరు ఒకటే అనుకుంటున్నావు నువ్వు? నో 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 నో, నల్లగా ఉన్నంత మాత్రాన కాకి కోకిలు అవుట్ అయిపోవుగా. ఐ నో ద డిఫరెన్స్. అసలు నేనంటే ఇట్టముందా లేదా? ఇట్టముంది కాబట్టి చెప్తున్నా. ఏ తల్లి తండ్రి అయినా తమ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలనుకుంటారు, కానీ బాధగా కాదు. వెళ్ళు, నీకు నచ్చినట్లుగానే నువ్వు రాసిన కథలతో ఫిల్మ్ మేకర్ కా. ఇన్ని రోజులు దాన్ని చేసుకునేవాడికి చదువు ఆస్తి ఉంటేసాలనుకున్నా, కానీ నీ ప్రేమనే కాకుండా అన్నగా నా ప్రేమను కూడా అర్థం చేసుకునే నీకు కొన్న ముందు ఈ చదువు ఆస్తి నిలబడలేవని తెలుసుకోలేకపోయాను. నీ ఇద్దరు పిల్లలు నేను దగ్గరుండి చేస్తాను. మీరు మీ వాచ్ని తక్కువ రేటు కొన్నారనమాట, మీ టైంని తక్కువ వాల్యూ వేసుకున్నాను. బట్ నేను చాలా కాస్ట్లీ వాచ్ కొన్నాను, సో నా టైం చాలా వాల్యూ. ఐఎమ్ లీవింగ్. నా గురించి పూర్తిగా నీకు చా ఇస్తారు కదా. ఒక అబ్బాయి తన లైఫ్లో ఫిల్మ్ మేకర్ అవ్వాలా లేదా తనకు వచ్చిన జాబ్ చేయాలా అని ఆలోచించుకోవడానికి వాళ్ళ నాన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాడు. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో వాళ్ళ నాన్న టీవీలో ఒక షార్ట్ ఫిల్మ్ చూశాడు. అన్నా మరి గుర్రం గంగరాజ్ గారు అబ్బాయి? గుర్రం గంగరాజు లేడు, బల్పం బాలరాజు లేడు. పదండి పదండి. వాళ్ళమ్మ పుస్తకం ది మెజిషియన్ అనే కథ చదివింది. ఇవన్నీ కథలా? చాలా బాగున్నాయ్యా, మనం చేద్దాం. నేనే ప్రొడ్యూస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఈ కథకి సినిమా పేరు ఏమనుకుంటున్నావు? ఈ విధంగా అన్ని కథలు కంచికి చేరాయి కాబట్టి కథ కంచికి, మనం ఇంటికి.